హన్మకొండలోని అంబేద్కర్ నగర్ వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ పార్టీ నేతలు గంధం శివ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే వరంగల్ పట్టణ కేంద్రంలో సీఎం కేసీఆర్ పర్యటించి రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హన్మకొండ అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయినా ఇప్పటివరకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బిడ్డలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 2017 లో అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము, మీకు అందమైన భవంతులు నిర్మిస్తాము, మీరు ఈ ఒక్క గదిలో ఏం పట్టుకుంటారు, భార్య పిల్లలు అందరూ ఒకటే గదిలో ఎట్లుంటారు, మాకు బాధ అనిపిస్తుందని చెప్పి కేసీఆర్ కళ్ళబొల్లి మాటలతోటి మా బిడ్డలు ఉండేటటువంటి గుడిసెలు అన్నీ కూడా కూలగొట్టించి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టించి 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ వాళ్లకు కేటాయించకపోవడం ఎంతవరకు సిగ్గుచేట అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు వచ్చారు, దావత్ ఇస్తాం, మనం దావత్ చేసుకుందాం, గుడాలు పెట్టుండ్రి, కళ్ళు పోయిండ్రి, బ్రాండీ పోయిండ్రి, విస్కీ పోయిండ్రి, తాగుతాం తింటాం, మన ఇళ్లలో మనం పండుగ చేసుకుందామని చెప్పేసి పబ్బం చేసుకుందాం, దావత్ చేసుకుందాం అని చెప్పి చెప్పిన మనిషి ఇవాళ 4 ఏళ్ళు అవుతుంది, ఎడబోయిందా అని చెప్పని ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మున్సిపల్ మినిస్టర్ అయినటువంటి గౌరవ కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం, వచ్చి మంచి మంచి నగరాలు చూసుడు, వచ్చి రిబ్బన్ కట్ చేసుడు పోగుడేనా అని చెప్పి ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే మా బిడ్డలు ఉండేటటువంటి ఒక మా బహుజన బిడ్డలు ఉండేటటువంటి కాలనీలలో మీరు తిరిగారు, పర్యటించరు, మా బతుకులను పట్టించుకోరు, ఇదెక్కడ న్యాయం అని చెప్పి ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం వెనుక మేము దయచేసి అంటే ఈ కార్యక్రమం తీసుకోవడానికి మా గౌరవ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బహుజన సమాజ్ పార్టీ, అదేవిధంగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు ఇలా బహుజన సమాజం పడుతున్నటువంటి బాధలను ఏదైతే అధ్యయనం చేసి సర్వే చేస్తూ వాళ్ళ సమస్యల పైన ఉద్యమం చేయాలని చెప్పిన పిలుపు మేరకు ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మేము చెప్తున్నామో ఇవాళ డబుల్ బెడ్రూమ్లను కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లను వెంటనే ఇవ్వకపోయినట్లయితే ఖబర్దారు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క వరంగల్ నగరంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, అదేవిధంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళతోటి మిలాఖాత్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, గౌరవనీయులు, మాకున్నటువంటి అనుమానం